ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా ఆశా వర్కర్ల సహాయం తీసుకోవాలని 100% సాధారణ ప్రసవాలను పెంచాలని అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ పి వెంకట్రామారెడ్డిలు సమీక్షలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ ప్రవేశపెట్టిన కిట్ల పథకం సన్నాహాలపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఏఎన్ఎం స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్ల సమన్వయంతో మాతా శిశు సంక్షేమం పరంగా వైద్య విధానంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రులను బలోపేతం చేయడానికి జిల్లాలోని ప్రతి వైద్యుల యొక్క సలహాలు, సంస్కరణలు కావాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రులలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. In that way, the number of deliveries that are happening with the staff available there, up when the doctors and the presence of all... But inkarinchi, sir, cheppinattu, we will be very, very strict. And I will personally take over responsibility for Siddipet hospital, sir. Because area hospital working, in the mandi manpower, it's not working. Anedi. So doctors, the biometric, anedi, in fact, we have ordered for the machine, sir. If you can please... పనిచేస్తూ మనకి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది ఆనరబుల్ సీఎం గారు మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా వి కెనాట్ డూ. సార్, మీరు అన్నట్టు క్లాస్ 4 ఎంప్లాయీస్ కి కూడా చాలా సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. పేషెంట్స్ ఇక్కడ సిద్దిపేటలోనే కాదు, సెవెరల్ హాస్పిటల్స్ లో ఇన్ఫాక్ట్ టర్మినేట్ బట్ విల్ ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్. అది ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్, దేర్ ఇస్ నో